రే శిష్య, ఈ రోజుల్లో ఏనా కొడుకు వచ్చి మీరు మనాన్ని సపోర్ట్ చేయడు. ఎప్పుడైనా సరే ఫస్ట్ వాడు ఎదగాలనుకుంటాడు, తప్పితే పక్కన ఎదగాలనుకోడు. ఈ దిమాక్ లో పెట్టుకోరి, నువ్వు ఎదుగుతుంటే లాగి నిన్ను నొంగో పెట్టేది ఎవడో కాదు, నువ్వు నమ్ముకున్నాడే. వాడు ఏడో ఉండడు, నీ ఫ్రెండ్ అని చెప్పి నటిస్తూ నీ పక్కనే ఉంటాడు, నిన్ను ఒంగో పెడుతూనే ఉంటాడు. రే శిష్య, ఏది శాశ్వతం? నీ మొహానికి ఉండే అన్నమా, నీ వెనకుండే డబ్బా, నీతో ఉండే అధికారమా? ఒరే పిచ్చోడా, ఈ భూమి మీద నువ్వే శాశ్వతం కాదు, ఇంకేంటి నీకెలా శాశ్వతం అవుతారా? ఒంటరిగా తల్లి గర్భంలో నుంచి వచ్చావు, ఒంటరిగా భూగర్భంలోకి వెళ్ళిపోతావు, ఇదే శాశ్వతం. ఆకలి దూపలు అసలే ఉండవు, హాయిగా ఉంటదిరా బంగారం. ఈ రోజు నీ లైఫ్ లోకి ఇంకెవడో వచ్చాడని చెప్పేసి నన్ను వదిలేస్తావు. సరే, ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నాతో రాడడంతో ఇంకోటితో వస్తుందంటే నేను ఎందుకు కాదని చెప్పు. కానీ జాగ్రత్తరా, ఇంకో చిన్న మాట, రేపు పొద్దున నీ పిల్లే పిల్లలు పుట్టినా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను అక్కడ ఉన్నాను గుర్తుపెట్టి ఒక చిన్న మెసేజ్ నీ ముందు వాలిపోతాను. చూడు పాపా, లవ్ యూ చెప్పి లాడ్జికి వెళ్దాం అనే మెంటాలిటీ నీది, లవ్ అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో వాళ్ళని పరిచయం చేసే మెంటాలిటీ నాది. నీకు నాకు సెట్ అవ్వదు. గురు, తెలిసి తెలిసి ఎవడని నీ జోలికి వస్తే ఏం చేస్తావు? ఒరే శిష్య, తెలిసి తెలిసి మన జోలికి ఎవడు రాడు రా. ఒకవేళ వస్తే తెలియకుండా వచ్చిన వాళ్ళకే కింద పైన పగిలిపోద్ది, ఇక తెలిసి వచ్చిన వాళ్ళకి ఎవ్వారం మారిపోద్ది. శిష్య, ఈ రోజుల్లో పైసా చేసిన పని ఎవ్వడు చేయలేడు రా. కళ్ళు లేకుండానే శాసిస్తుంది, నోరు లేకుండానే పలికిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, ఉన్న బంధాలను విడదీస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది. మనీ మనీ మనీ, ఇది మనిషి చేసిన మనీ, మనసు లేని మనీ.